దుబ్బాకలో మత్స్యశాఖ అధికారుల ఆధ్వర్యంలో సబ్సిడీ వాహనాల పంపిణీ చేసిన దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి. ఈ సందర్భంగా రామలింగారెడ్డి గారు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక సీఎం కేసీఆర్ గారు ఇవాళ మత్స్య కార్మికులను బ్రతికిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. గత ప్రభుత్వం మత్స్యకారులు పట్టించుకునే నాదుడే లేదని, మల్లన్న సాగర్ ప్రాజెక్టు పూర్తి అయితే మన గ్రామంలోనే చెరువుల చేపల పంపకం జరుగుతుందని, 100% ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి ఎం వెంకయ్య, ఫీల్డ్ ఆఫీసర్ గౌతమి, ఎంపీపీ ర్యాకం పద్మ, శ్రీరాములు, టీఆర్ఎస్ నాయకులు ఆనస్వామి, తౌడా శ్రీనివాస్, అలుమాల రాజం రంగురాజు, రామకృష్ణ ప్రభు తదితరులు పాల్గొన్నారు. మత్స్య పరిశ్రమ అభివృద్ధి అంటే మత్స్యకారుల అభ్యున్నతి, ఆర్థిక అభివృద్ధి, సామాజిక రాజకీయ రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడే మత్స్య పరిశ్రమ అభివృద్ధి చెందినట్టు మన తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భావిస్తున్నారు. అందులో భాగంగా ముఖ్యంగా ఆర్థిక స్వావలంబన జరగాలి వాళ్ళకు. ఒకవైపు మహిళా మత్స్య పారిశ్రామిక సొసైటీలు కొన్ని, అదే మాదిరిగా మత్స్యకారుల సొసైటీలు కొన్ని, వీటికి మొబైల్స్ కానీ, నెట్స్ కానీ, ఫోర్ వీలర్స్ కానీ, ఓవరాల్ కానీ, అదే మాదిరిగా ఇంకెన్నో రకమైన ఆర్థిక పరమైన స్ట్రెంగ్తన్ చేయాలనే లక్ష్యంతోనే తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చి పనిచేస్తుంది. భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఇవ్వకుండా లేదు. వాస్తవంగా సముద్ర తీర ప్రాంతాల్లో సీ ఫుడ్స్, చెరువు సముద్రంలో ఉన్న చేపలు రొయ్యల వేట చేసే మత్స్యకారులు కూడా పట్టించుకున్న సర్కారు సీమాంధ్ర సర్కారు లేవు. సునామీ వచ్చి తుఫాన్లో చిల్లు కొట్టుకపోయినా కనీసం పట్టించుకునే వాళ్ళు. తెలంగాణ ప్రభుత్వంలోని మత్స్య పరిశ్రమ అభివృద్ధి కోసం, మత్స్యకారుల అభివృద్ధి కోసం ఎన్నెన్నో కొత్త కొత్త కార్యక్రమాలను చేపడుతుంది. ఈరోజు ఈ కార్యక్రమాలను వేరే ప్రాంతం వాళ్ళు దీన్ని ఆదర్శంగా తీసుకునే స్థాయికి మన తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుంది. రాబోయే కాలంలో మన మల్లన్న సాగర్ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మన చెరువులు కుంటలను బట్టి ఆ క్రమంలో ముఖ్యమంత్రి గారు ఏదైతే శాసనసభలో చెప్పిండో 20,000 అభివృద్ధి, దాంతోపాటు మన తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా కొర్రమట్టలు అర్ధరాత్రి చేపల అభివృద్ధి జరగాలి అనే లక్ష్యంతోనే మత్స్య పారిశ్రామిక అధికారులు ఆర్డర్ చేస్తారు. అందులో భాగంగానే ఈరోజు చేప పిల్లలను కూడా ఉచితంగా అన్ని చర్యలకు సప్లై చేస్తున్నారు. గతంలో ఏదో ఒకటి రెండు చర్యలకు కొన్ని చేపలు ఇచ్చి చెప్పులు గొప్ప చెప్పుకుందరు. ఈరోజు అన్ని చర్యలు జరుగుతుంది. ముఖ్యంగా ఏదేమైనా ఇంకా మత్స్యకారుల అభివృద్ధి కోసం ఈ బడ్జెట్లో కూడా విద్యేతర నిధులు కేటాయించి అభివృద్ధి కోసం ప్రయత్నం చేయడమే కొన్ని కల్పన.